ముప్పయో ఏట ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత గురువులైనటువంటి శ్రీమతి రత్నబాల్ గారితో పరిచయం ఏర్పడింది. విజయవాడలో పరిచయం ఏర్పడింది. 1986లో మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఆవిడతో పరిచయం ఏర్పడ్డాక ఆవిడ ప్రతి దసరాలకి నన్ను ఏలూరు రమ్మనేవారు. అక్కడ గురువులతో పరిచయం ఎందుకు అవుతుంది, ఎలా అవుతుందంటే మేము చెప్పలేం కానీ ఒక అట్రాక్షన్ ఉంటుందన్నమాట. గురువు మన దగ్గరికి వస్తున్నాడు అంటే గురువు దగ్గర మనకి తెలియకుండానే మనం అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అట్లాగే అట్రాక్షన్తో వచ్చాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చాక మాతా త్రిపుర సుందరి గారిని చూపించారు. అప్పటికి మాతా త్రిపుర సుందరి గారు పీఠ నిర్వహణ చేస్తూ ఉండేవారు. వారిని నాకు చూపించి మా పిన్నిగారు, వీరు ప్రస్తుత గురువులు, మీరు వారి ఆశీర్వాదం పొంది ఇక్కడ పూజలు అవి చేసుకోండి అన్నారన్నమాట. దసరా 9 రోజులు కూడా చాలా బాగా పూజలు జరుగుతూ ఉండేవి. అప్పుడు వచ్చి పూజల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత మా జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, అసలు మామూలుగా లౌకికమైనటువంటి కష్టాలు అంటే ధనం లేకపోవటం కానీ, లేకపోతే ఆరోగ్యాలు లేకపోవటం కానీ, ప్రతిదీ కూడా గురువులే చూశారు. మేము ఇక్కడ 69th ఈ ఊళ్ళోనే ఉన్నాం, ఏలూరులోనే ఉన్నాం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడంలోనూ ఇక్కడ అగ్రహారం శివాలయం పక్కన ఉండేవాళ్ళం. అక్కడే అమ్మమ్మగారు పీఠం అది ఉంది. పెద్దవాళ్ళు అమ్మమ్మగారు అమ్మవారి పీఠం పూజా పిన్నిగారు అంటూ ఉండేవారు. వెళ్ళి దండం పెట్టుకోవడం, బొట్టు పెట్టించుకోవడం, అన్నింటికి అలవాటు అన్నమాట. చిన్నపిల్లలు చాలా, నేను 5th క్లాస్ ఉన్నాను అప్పుడు, 5th క్లాస్లో ఉండేదాన్ని నేను. అలా వెళ్ళి రావడం, పీఠానికి వెళ్ళి రావడం, మా అమ్మగారు, మా అక్క చెల్లెళ్ళు, మేమందరం కూడా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. మా అక్క గురుగారు క్లాస్మేట్, వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటూ ఉండేవారు. మా ఇంట్లో చెక్క సరంబి ఉండేది, దానిపైన వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటూ ఉండేవారు. వాళ్ళ నాకు ఎందుకో మొదటి నుంచి గురుగారు అంటే విపరీతమైన ఇష్టం అన్నమాట. ఆవిడ మాట్లాడుతుంటే వచ్చి అది వినాలనిపిస్తుండేది. ఆవిడ ఫోటో ఒకటి ఉండేది, ఎన్నిసార్లు మా అక్క దగ్గర ఉండేది, ఆ ఫోటో ఎన్నిసార్లు చూస్తూ ఉండేదాన్ని. అయితే భవిష్యత్తులో ఇప్పుడు సాక్షాత్తు సాకార గురువులయ్యి ఇలా దగ్గరకు తీసుకొచ్చి ఇలా ఈ కల్పవృక్షంలో ఉండే అవకాశం ఇస్తారు, ఇప్పిస్తారని అంతటి భవిష్యత్తు ఏమో ఆ రోజు అంత విపరీతమైన ఆకర్షణ ఉండేది ఆవిడంటే. ఎంత ఇష్టం అంటే అంత ఇంత ఇష్టం కాదు. అక్కడ గుళ్ళో పీఠానికి సంబంధించిన ఫంక్షన్స్ జరుగుతుండే. ఎక్కువ జనం వచ్చినప్పుడు పీఠంలో ఫంక్షన్స్ అవి అక్కడ చేస్తూ ఉండారు. భోజనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడు పెడుతున్నప్పుడు అక్కడ కిటికీలోంచి చూస్తూ ఉండేదాన్ని గురువుగారు వాళ్ళు. ఆ ఫంక్షన్స్ బా ఎలా జరుగుతుంది, ఎంత బాగా జరుగుతుందో అనిపించేది. అలాంటి చోట మనం కూడా తిరగగలిగితే బాగుండు అనిపించేది. కానీ అమ్మమ్మగారి అనుగ్రహం వల్ల, గురువుగారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడే ఇక్కడికి వచ్చి మేము 11 ఏళ్ళు అయింది. లో నాకు ఒక మానసికమైన ఇన్సిడెంట్ జరిగింది. నా హస్బెండ్ చనిపోయారు. చనిపోయే ముందు రోజు రాత్రి నిద్రలో లేచి, నేను ముందు పోతే కనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడ ఉండాలండి అని అడిగితే నువ్వు ఇక్కడ వద్దు, ఎక్కడ వద్దు, ఏలూరులో శ్రీ కమలాంబిక ఆశ్రమం ఉంది, అక్కడ రత్నం అక్క, వీళ్ళందరూ అక్క అక్క అని పిలుస్తారు మా వారందరూ. చిన్నప్పటి నుంచి ఈ గురువులతో చాలా ఇదిగా ఉండేవారు. వచ్చి పూజలు చేసుకుని వెళ్తూ ఉండేవారు, దసరాలు అవి చేసుకునేవారు. సరేనండి, ఆయన చెప్పినట్టుగానే ముందు రోజు రాత్రి ఆయన చెప్పారు, 12 గంటలకు చెప్పారు. మర్నాడు మధ్యాహ్నం 11 గంటలకి ఆబ్దీకం పెట్టిద్దామని వెళుతూ దారిలో ఇలా ఎక్స్పైర్ అయ్యారు. నాకు సడన్గా చాలా బాధ అనిపించింది, ఎలాగా ఏంటి అని. వెంటనే అనుకోకుండా మా గురువుగారు ఫోన్ చేసి, ఇప్పుడు ఉన్న ప్రస్తుత గురువుగారు అయిన రత్నబాల్ గారు ఫోన్ చేసి, ఏంటమ్మా ఎలా ఉంది, ఏంటి ఎలా ఉన్నాడు వాడని ఆవిడే అడిగారు. అడిగితే నేను ఇలా చనిపోయారండి, రోడ్డు మీద పడిపోయారు, నాకేం తెలియలేదు, రాత్రి చెప్పారు మీ దగ్గరికి వెళ్ళమని, తెల్లారి పొద్దున్న ఇలా జరిగింది ఇన్సిడెంటు ఏంటండి అన్న. ఏం పర్వాలేదు,
ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకో, నువ్వు ఎవరికి ఏం సమాధానం పెట్టకుండా, సంతకాలు ఏమీ పెట్టకుండా నువ్వు నాకు ప్రతి విషయము నాకు చెప్పమ్మా, నేను చెప్పి నేను చూసుకుంటాను. వాడు నీకు అలా చెప్పాడా, నా దగ్గరికి వెళ్ళమని చెప్పాడా అని ఆవిడ చెప్పి ఒక తల్లిలాగా నన్ను ఆ టైంలో ఆదరించి తీసుకొచ్చారు. అలాగే 13 రోజులు మా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన వెంటనే నువ్వు అక్కడ వద్దులేవే, నువ్వు ఏలూరు వచ్చేసే, ఏలూరు నా దగ్గర ఉందిగానే పోని, నువ్వు నా దగ్గర ఉందిగానని చెప్పాను అన్నారు. సరేనండి, ఎవరైనా అని అనుకుంటారా ఏమో నాకు తెలీదు, కొత్త, నాకు చదువు లేదు, అమ్మాయికి రాను అని అనుకున్నాను, కానీ పర్వాలేదులేమ్మా అన్నారు. గుడివాడ నుంచి ఈ పీఠానికి రావడం జరిగింది. మేము 2008లో ఇక్కడ దసరా నవరాత్రులు బాగా చేస్తారని మా బంధువుల ద్వారా తెలుసుకుని వచ్చాను. భార్య భర్తలు ఇద్దరం వచ్చినప్పుడు ఇక్కడ బాగా చేస్తున్న దసరా నవరాత్రులు అయినాయి. వచ్చిన రోజే మాకు గురువుగారు ఇక్కడ అని మాకు సమస్యలు ఉంటే ఆవిడ చెప్తారు, నియమాలు ఇస్తారని తెలిసింది. మా ప్రాబ్లమ్స్ చెప్పాము. చెప్పేసరికి ఆవిడ మాకు ఆ రోజే మంత్రోపదేశం చేయడం జరిగింది. ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎలా పంపిస్తారు? మేము వచ్చిన మొదటి రోజే గురువుగారు మాకు చీర జాగటై పెట్టి మాకు సమస్యలన్నీ దగ్గర కూర్చుని విని మాకు సమస్యలు తీర్చే, దానికి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మంత్రోపదేశం చేసి అవన్నీ చేసి పంపించారని చాలా ఆనందం కలిగింది. ఆ రోజే తర్వాత దసరా నవరాత్రులకు వచ్చేవాళ్ళం అండి. ఒక 2-3 సంవత్సరాలు వచ్చాము. ఆ నవరాత్రులు ఇక్కడ చేసుకునే సేవ ఒక్క రోజన్నా ఇక్కడ సేవ దొరికితే బాగుండు మాకు అని మా భార్య భర్తలు ఇద్దరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి మేము కూడా పీఠంలో ఉంటే ఎంత బాగుండు అనిపించిందండి. అలా గురువుగారికి అమ్మ మేము మా ఇంటి దగ్గర ఉండలేకపోతున్నాం, ఎందుకో తెలియదు, మా చోటు ఇది కాదని మాకు తెలుస్తుందమ్మా, మీరు అనుమతిస్తే మేము ఇక్కడికి రావాలనుకుంటున్నామంటే సరే రమ్మన్న గురువుగారు మాకు వచ్చామని ఆదేశం ఇచ్చారండి. అప్పటి నుంచి మేము 2012లో ఇక్కడికి వచ్చేసాం, పీఠానికి వచ్చేసాం. అప్పటి నుంచి 9 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఉంటే అసలు ఎలాంటి బాధ ఏముండదు, వ్యాపారం బాగోపోయినా ఏం బాధ అనిపించదు, చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఈ ప్రాంగణం దాటి బయటికి వెళ్ళామంటే అన్నీ అలౌకికమైన బాధలు అన్నీ చాలా ప్రాబ్లమ్స్గా ఉండేవి. మాకు ఏ కష్టం వచ్చినా గురువుగారే చూసుకుంటారండి. మా బాబు ఇప్పుడు సీఏ పాస్ అయ్యాడండి. తను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర చదవాలి అన్నీ ఆవిడే చెప్పి బాగా సీఏ 25 ఏళ్ళకి సీఏ అయిపోయిందండి. మామూలుగా బయట ఉంటే మేము అలా చేయలేకపోయాం, చదివించలేకపోయేవాళ్ళం పిల్లల్ని, అలా చేయలేకపోయాం. ఇక్కడ అన్ని ప్రతీక్షణం ఆవిడే, ఆవిడ రక్షణలో ఉంటున్నాం, గురు రక్షణలోనే ఉన్నాం మేము. చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఉంటే. నాకు స్కిన్ ఒక 5-6 సంవత్సరాలు బట్టి స్కిన్ ఎలర్జీ ఉందండి. హోమియోపతి వాడాను, మామూలు ఇంగ్లీష్ మందులు వాడే, ఏది వాడినా తగ్గలేదు. ఇక్కడ మా మాత రత్నబాల్ గారు ఒకసారి చూసి నీకేం లేదు, పలానా డాక్టర్ దగ్గర వెళ్ళి మా 10 మంది బిళ్ళు ఒక ఆయింట్మెంట్ ఇస్తారన్నారు. 5-6 ఏళ్ళు బట్టి ఉన్న స్కిన్ ఎలర్జీ ఆవిడ చెప్పిన ఆవిడ మాట ప్రకారం ఒక 10 బిళ్ళలు ఒక ఆయింట్మెంటేనండి, దాంతో తగ్గిపోయింది. నా భర్త లైన్కి వెళ్తా సిగరెట్ లైన్ చేసే వ్యాపారం యాక్సిడెంట్ పడిపోయారు. ఆయన అప్పుడు బాగా కొంచెం ఇదయ్యి గోళ్ళ పట్టుకు తిరిగేవాళ్ళు. గురువుగారు అయ్యే నియమాలు ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి పీఠానికి కొద్దిగా సేవ చేసుకోగలుగుతుందండి. ఈ పీఠంలో ఉండి ఇంత ఆనందంగా ఉంటుందో, చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఇక్కడ ఉన్నప్పుడు. అన్ని కష్టాలు అన్ని ఆవిడే చూసుకుంటారు. ఇంతటి అవకాశం ఇచ్చిన గురువుగారికి పాదాభివందనం. ఇక్కడికి రావటం పీఠం తెలియటం కమలమ్మ గారు, మాతా కమలమ్మ గారు చెప్పారు పీఠం ఉంది మా ఇంట్లో వచ్చి దండం పెట్టుకోవాలి. అలా పరిచయం అయింది ఆవిడతో. ఆవిడ మా పెళ్ళిళ్ళు చేశారు, మా పిల్లలకి పేర్లు పెట్టారు. ఆ తర్వాత మా 2వ గురువు గారు ఆవిడ యాత్రలకు తీసుకెళ్ళారు నన్ను, కేదారం బదిరి అవన్నీ నేను మా పిల్లలకి పెళ్లి చేశారు. ఇప్పుడు ఉన్న గురువుగారు మా అందరికీ ఎంతో ఇది చేసి ఎంతో పెద్ద రోగాలు వచ్చినా కూడా క్యాన్సర్ వ్యాధిని కూడా చాలా సింపుల్గా జ్వరంలాగా తీసేసారు. మా పిల్లలందరినీ కూడా ఆవిడే చూస్తున్నారు. ఇక్కడ ఉండటానికి మా ఆత్మానందమే కారణం. మేము ఇక్కడ ఎంతో ఆవిడ అనుగ్రహంతో ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టి మా తరాలు కూడా మా తనం కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోయేలాగా మమ్మల్ని అనుగ్రహించారు.
ఉన్నాం.